మనసులోని ఆలోచనల్ని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఈ ఇంటి వాతావరణం నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. మావగారికి నీ జరిగిన విషయం తెలిస్తే ఎల్లి అంటనే సూర్య జుట్టు పట్టుకుని నీ కాడికి తీసుకొస్తాడు. అలా జరగకూడదనేరా వద్దంటున్నాను. భర్తడుగా తాళి తీయకూడదే. నా దృష్టిలో మనిషి చెట్టుదారి తొక్కాడంటే చచ్చిపోయినట్టే లెక్క. అదికేదా నీలా, బోజ్మేడ్తో నేను చూడలేనే, నా మాటనివే. పస్తులుంటే చూడగలవా, వీధులు వెంట తిరుగుతుంటే చూడగలవా, చూడలేవు కదా. అందుకే చెప్తున్నాను, నా మాట విను బాలు. అమ్మా, అవసరానికి భర్త ఉండలేకపోయినా ఆయన కట్టిన తాళ్ళైనా నా అవసరాన్ని తీరుస్తుంది. మళ్ళీ నా భర్త నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి తిరిగి వచ్చిన రోజున దీన్ని మళ్ళీ నా దగ్గరికి చేర్చు. అంతవరకు పసుపు తాడే నాకు తాళి. బాలు, భద్రా, ఇవి ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందాం. బాగా నీరసంగా ఉన్నావు. తాకట్టుకుంటే ఎక్కడుందో ఏమో, నువ్వు నడవలేవు కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. రే రే రే, వద్దురా, నువ్వు అసలే అమాయకుడివి. నువ్వెలా తేగలవురా, నువ్వే అమాయకురాలివి, అందుకే నీకు ఇన్ని కట్టాలు. నువ్వు ఇటీ ముందు ఇవ్వమన్నానా? రే నీలా, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకే. ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ మనం కలవడం కష్టమైపోద్ది, సరేనా? అసలే మనకి ఊరు కొత్త, నేను వెంటనే వచ్చేస్తాను. ఇదిగో కదిలే ఉంటే నా మీద ఒట్టే చెప్తున్నాను. జాగ్రత్త బాలు. అట్టగే ప్రేమ
ఏండే ఇక్కడ బంగారం కొట్టు ఎక్కడ ఉందండి అట ముందుకు పోయిన తర్వాత అడిగాయా చెప్తారు ఎల్లు ఇక్కడ బంగారం కొట్టు ఏడ ఉంటదండి అలా ముందుకు అడిగి బాబు చెప్తారు అటండి ఆ అటే ఏమండే ఏమండే మిమ్మల్ని ఏమండే ఏమండే ఏంటయ్యా ఏమండే ఏమండే ఒక్కసారి నువ్వు ఉండు అరే ఒక్క నిమిషం లైన్లో ఉండరా ఏంటయ్యా ఫోన్ మాట్లాడుతుంటే కనిపించట్లేదు నీకు క్షమించండి ఇందాకటి నుంచి ఈ బంగారం తాగట్టడానికి బంగారం కొట్టు కోసం ఎదుగుతున్నాను ఎక్కడ దొరకట్లేదు యాడందో కాస్త చెప్తారా రేయ్ ఒక్క నిమిషం ఆగరా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఏంటి బంగారమా ఏది చూపించు నీదేనా ఎక్కడైనా కొట్టుకొచ్చావా అయ్యో లేదండి మా నేలదే అవసరం వచ్చాను ఎవడవా నువ్వు అమాయకుల్లా ఉన్నావే ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఇలా అడగొచ్చా అదే ఏ దొంగ అయితే నీకదేంటి కంగారు పడకయ్యా నేనేం దొంగను కాదులే బంగారం కొట్ట ఎక్కడండే బంగారం కొట్ట అదిగో ఆ గొంతులోకి వెళ్ళామనుకో అక్కడ టీ కొట్టు ఉంటది దాని పక్కనే బంగారం కొట్టు అట్టండి ఆ అటే అట్టగనండి మంచిది ఇల్లొత్తానండి వెళ్ళు వెళ్ళు రేయ్ ఇప్పుడే ఒక వెరిపప్ప తగిలాడు సాయంత్రం లోపు నీ డబ్బు నీకు ఇచ్చేస్తా ఆ రెడీగుండు ఏండే ఇక్కడ బంగారం కొట్టు ఉంటదంట కదండి ఎక్కడండే అదిగో ఆ కనపడేదే ఉంటానండి నమస్కారం అయ్యా ఈ తాకట్టు పెట్టుకుని ఎంత ఇస్తారో చెప్పండి ఎవరు నువ్వు వచ్చావు నగ చూపించావు ఎంత ఇస్తావని అడుగుతున్నావు అసలు ఈ నగ ఒరిజినల్ నగేనా లేక డూప్లికేటా అయ్యయ్యో బంగారం మాత్రమే కాదండి మా నేల బతుకు కూడా బంగారం అయితే ప్రాబ్లం లేదు ఎన్ని తులాలు ఉంటుంది తెలీదండి తూకమేసి మీరే చెప్పండి వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు అందినంత వరకు నొక్కేయాలి ఏ ఊరు మీది ఏ ఊరని చెప్పను అన్ని ఊర్లు నాయే ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాను కాబట్టి ఇదేనా ఊరు బానే మాట్లాడుతున్నావు
ఒక తులం ఉంది. సర్లేండి, ఎంత ఇస్తారో చెప్పండి. నేను వచ్చుంటే 10,000 ఇచ్చుండేవాడిని, ఎందుకంటే నేను బంగారం రేటు ఎక్కువ ఉంది. మరి ఈరోజు ఎంత ఇస్తారండి? ఈరోజు బంగారం సగానికి సగం పడిపోయింది, ఒక 5,000 ఇస్తా. 5,000నా? సర్లేండి, 5,000కి ఈ ఊళ్ళో ఇల్లు అద్దె దొరుకుతుందండి? ఇల్లు అంటే పెద్ద బంగ్లానే దొరుకుతుంది. నిజమా అండి? అయితే ఇవ్వండి. ఇదిగో నేను నీకు 5,000 ఇస్తున్నాను, అంటే మంచి ధర ఇస్తున్నాను. మళ్ళీ తర్వాత వచ్చి నాతో గొడవ చేయొద్దు. అయ్యయ్యో, నేనెందుకు గొడవ చేస్తానండి? మీలాగే నేను కూడా చాలా మంచోన్నండి. అదేంటో, ఈ ఊళ్ళో అందరూ మంచోళ్ళే ఉన్నారండి మీలాగా. పిచ్చేదవా. ఇదిగో 5,000, జాగ్రత్తగా లెక్కెట్టుకో. ఈరోజు ఎవరి మొహం చూశానో ఏంటో, లక్ష్మీదేవి ఇలా కనికరించింది.
నీలా ఫిగర్ నెగనెగలాడిపోతుంది. తల తిప్పుకుంటే ఏమొస్తుంది? నన్ను ఎంట తిప్పుకో. ఏంట్రా అన్నా, ఏంటన్నా? పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు తెగుతుంది. వెళ్ళక నుంచి హలో మేడం, ఇదేరా. ఇచ్చింది సరిపోలేదా? మళ్ళీ వచ్చావేంటి? ఆడికిచ్చావు సరే, మరి మా సంగతి ఏంటి? మర్యాదకి చెప్తున్నాను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అరుతావు ఎందుకు అరవ్వు? అరిపిత్తాం కదా. అయినా నీకు సిగ్గులేదురా బావా, ఎంత రిచి ఫిగర్ని పట్టుకొని సంటిగాడి లడ్జికి రమ్మంటావేంట్రా? సీపై పాదు. ఇదిగో మంచి రిచ్ హోటల్కి వెళ్దాం, వస్తావా? అడిగితే రాదేమరా మావా, తీసుకెళ్ళాలేమో. మరి లేట్ ఎందుకురా, తీసుకెళ్తే పోలా? అబ్బా చెయ్యక ముందే ఎంత సిరాకా, మరి మా వాడిని కొట్టావు, మరి మాకెంత సిరాకా ఉంటదే. రేయ్ దీన్ని తీసుకెళ్ళి సిరాకంటే ఏంటో, అది ఎంత విచిత్రంగా ఉంటుందో చూపిద్దాం పదండ్రా. రావే రావే రే పట్టుకోండి రా దాన్ని. ఏంటి ఇక్కడ నేల? తెలియదు బాబు. నేల ఆగవే ఆగవే నీలా.